రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం అభ్యర్థి జయహింగర్ జాన్వెస్లీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మందు డబ్బులు ఎవరు ఏర్లై పారుతోందని, పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని వ్యాఖ్యానించారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎన్నికల కమిషన్ నిఘా పెంచవలసిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేయాలని విజ్ఞప్తి చేశారు. భువనగిరి ఎంపీలుగా ఉన్న సమయంలో బోర నర్సయ్యగౌడ్, కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భువనగిరి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ ప్రాంతాల్లో నేటికి సాగునీటి సమస్య అధికంగా ఉందని, గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి సమస్యను పరిష్కరించకుండా ఇప్పుడు ఎన్నికలకు ఎలా వస్తున్నారో తెలియజెప్పాలని ప్రశ్నించారు. సిపిఎం పార్టీకి ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజల యొక్క సమస్యలను పరిష్కరిస్తామన్నారు జయహింగీర్. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం విషయంలో వాళ్ళు ఇప్పటి వరకు చేసినటువంటి కృషి ఏమి, ఎన్ని నిధులు కేంద్రం నుంచి రాబట్టారు, వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటో, ఈ ఇద్దరు అభ్యర్థులు గతంలో పోటీ చేసినటువంటి గవర్నర్సేగర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి అభ్యర్థి కావచ్చు, అలాగే ఇక్కడ టీఆర్సీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి, ఎందుకంటే ఈ మూడు కూడా పాలకవర్గ పార్టీ. ఈ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి వారు చేసినటువంటి సేవలు ఒక వైట్ పేపర్ విడుదల చేయాలి, ప్రజలకు తెలియజేయాలి. మీ హయాం నేను గమనిస్తున్నాను, చాలా గ్రామాల్లో మా పార్టీ నాయకత్వం పరిగణించారు.